వాడు గుప్పిట్లో ఉన్నావు. అంతకంటే దుర్మార్గులైన రామోజీరావు గుప్పిట్లో, రాధాకృష్ణ గుప్పిట్లో, టీవీ ఫైవ్ వాడు గుప్పిట్లో, వాళ్ళు ఏంటో తెలుసా? ఎంతవరకు నిన్ను వాడతారో? కూరలో కరేపాకేస్తారే, కూరలు ఇదేస్తారు కదా తాలింపు, ఆ తాలింపు గాడివి నువ్వు. నిన్ను అలాగే వాడుకుంటారు. నువ్వు పొరపాటు సీఎం అన్నావు అనుకో, వీళ్ళందరూ కలిపి నిన్ను ఇలాగే తిడతారు, నన్ను మీ అన్నయ్యని ఇలా తిట్టినట్టుగా. నమ్ము నా మాట, నిన్ను పొరపాటు కూడా నిన్ను సీఎం చేయరు. ఇంకోటి తెలుసా, నీకు తెలియని విషయం ఇప్పుడు నేను చెప్తున్నా, ఇప్పుడు బాధపడి నువ్వు భీమవరం ఎందుకు ఓడిపోయావు తెలుసా? వైఎస్ఆర్ పార్టీ వలన కాదు, టీడీపీ వలనే. 15 కోట్లు ఇచ్చి వాడికి ఓటు వేయకండి, అర్థమైందా నీకు? కరుక్కు ఎంక్వైరీ తీసుకో. నువ్వు భీమవరం ఓడిపోవడే అవకాశమే లేదు, అవకాశం లేదు. 100% నువ్వు గెలుస్తావు, యువర్ క్రేజీ బాయ్. కానీ ఎందుకు ఓడిపోయావు? బికాజ్ ఆఫ్ టీడీపీ. తెలుసుకో, ఇది తెలుసుకో, నిజం తెలుసుకో. ఆడవాళ్ళకి కొంచెం ఉన్న నీలో ఎథిక్స్ ఉంటే, కొంచెం ఉన్న ఫీల్ అయితే, ఎందుకు నీ ఆడవాళ్ళని నేను ఘోరంగా అన్నాను? మా ఇంట్లో అక్క ఉంది, మా ఇంట్లో చెల్లి ఉంది, మా ఇంట్లో మా అమ్మ ఉంది, మా ఇంట్లో భార్య ఉంది, వాళ్ళంతా బాధపడతారు అని నువ్వు తెలిసిన వాడివి. హుందాగా పొరపాటు జరిగిందే జరిగిందని చెప్పు. దేవుడు నిన్ను కాపాడతాడు. గాడ్ బ్లెస్ యూ.